తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి పేరుతో అక్రమంగా పెట్టిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గత కొద్ది రోజులుగా నెల నెలన్నరగా ఏ రకంగా హెరాస్ చేస్తున్నారు. మా మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగం సురేష్ను అరెస్ట్ కూడా చేశారు. ఈ మధ్య బెయిల్ వచ్చింది. ఈలో ఇంకొక అక్రమ కేసు పెట్టి మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చాక అధికారంలోకి వచ్చాక ప్రజల గురించి వదిలేసి గాలికి వదిలేసి ప్రజల సంక్షేమం గురించో ప్రజల పరిపాలన గురించో గాలికి వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు నాయకుల మీద దాడులు తప్పుడు కేసులు నీచమైన అబద్ధ ప్రచారాలతో కథనాలు వాళ్ళ మీడియాలో ఎల్లో మీడియా. తైవాన్ జామ సాగు చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు టెక్కీ ఫార్మర్ గగన్. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజల దృష్టిని మళ్లించే పని ఓపెన్ చేయడం పక్కన చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయాలని కార్యకర్తలను భయభ్రాంతులు చేసే ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒక తప్పుడు వాంగ్మూలాలు వాళ్ళకి రాసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించడం, అడిగినవే ప్రశ్నలు వేయడం, ఇంతకుముందు మా నాయకులను అయితే 2-3 సార్లు పిలిచారు, 3 సార్లు పిలిచారు. ఇక్కడున్న అవినాష్, అప్పిరెడ్డి గారు వీళ్ళు వచ్చారు. నేనైతే ఇది ఫస్ట్ టైం వస్తున్నాను. కేసు ఒక జరగకూడని ఘటన జరిగింది. దానికి సంబంధించి ఏదైనా కేసు ఉంటే దాంట్లో ఏదైనా దాని ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. కానీ 120 ఉంది, 130 ఉంది పెంచుకుంటూ వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వాంగ్మూలాల పేరుతో రాసుకుంటూ అక్కడ నుంచి దాన్ని సెన్సేషనలైజ్ చేస్తూ దృష్టి అంతా కూడా దాని మీద మళ్ళించే ప్రయత్నం నా మీద నాకు సంబంధించి అయితే ఆ రోజు నేను అక్కడ లేనేలేను. లేననేది వాళ్లకు తెలుసు. ఈ ఊర్లో లేను, చాలా దూరంగా ఎక్కడో బద్దెలు ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడ ఉన్నా, క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాం. సో దానికి సంబంధించినవన్నీ అది పబ్లిక్ డొమైన్లో ఉండేదే. అయినా సరే లాస్ట్లో 120 ఎత్తనేం కానీ అది అక్యూజ్గా పెట్టేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్కని అందులో పార్ట్ కానీ పిలిచారు. తర్వాత మొన్న తెలుసు మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఆపారు. అంటే స్వేచ్ఛగా తిరగడానికి కానీ ఇంకొక దానికి కానీ ఇబ్బంది పడే రకంగా ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా ప్రజలిచ్చిన అధికారం ఒకందుకైతే వీళ్ళు మరొందుకు దుర్వినియోగం చేస్తారు, ఏం చేస్తున్నారనే దానికి ఈ కేసు, ఇవి జరుగుతున్న దర్యాప్తు పేరిట జరుగుతున్న ఇదంతా పార్స్ ఏదేంతో ఇదంతా ఒక పెద్ద ఉదాహరణ కింద, సాక్ష్యం కింద నిలబడుతుంది. బట్ దీనివల్ల ఏం చేసుకోలేరు. ఇంకా పట్టుదల పెరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో. పళ్ళు మూసి తెచ్చేలోగా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతాయి. కానీ ఒక తప్పు వాళ్ళు చేస్తున్న ఘోరమైన తప్పు ఏంటంటే ఈరోజు వాళ్ళు మొదలు పెట్టిన ఏదైతే తప్పుడు వ్యవహార శైలి, ఈ సంస్కృతి, విశ్వ సంస్కృతి ఏదైతే ఉందో అది సహజంగానే మళ్ళీ దానికి రిప్లై కూడా అదే దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు. డెమోక్రసీలో దీన్ని తావు ఉండకూడదు. ప్రజలు ఎన్నుకుంది పాలించమని 1924 మధ్య ఇట్లా అనుకుంటే అసలు అప్పుడు 1920 వచ్చే టైంకే చాలా వరకు కేసులు పెట్టి ఇవ్వేది చేయలే జరగల. ఆ రోజు ఏదైనా కేసులు పెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరి మీద పెట్టినా దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఉండి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగాకున్నాయి. ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఏమీ లేకుండానే పేర్లు రాసుకుంటూ ఎవరో వాంగ్మూలం ఇచ్చారని ఆ వాంగ్మూలంలో వచ్చిందని ఎఫ్ఐఆర్లో పెట్టుకుంటూ పోయినవైతే అప్పట్లో జరగల. ఇప్పుడు ఆ కల్చర్కు కంటిన్యూస్ అదే జరుగుతుంది. ఈ దీన్ని ఇప్పటికైనా వాళ్ళు మానుకుంటే బెటర్. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తే అది భ్రమే అవుతుంది డెమోక్రసీలో. అది గ్రహించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వెనకబడి ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.